హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ టారెన్. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే నేను చేసినటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందరికంటే ముందుగా రావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇప్పుడు ఈరోజు వీడియోలో చూసినట్టయితే మనం వాట్సాప్ నెంబర్ని ఎలా చేంజ్ చేయాలని చూద్దాం. ముందుగా మనం వాట్సాప్లోకి వెళ్దాం. వాట్సాప్లోకి వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు 3 డాట్స్ కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. గో టు సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ తీసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి నా మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఎందుకు నేను ముందు మొబైల్ నెంబర్ చూపెడుతున్నానంటే ఇది చేంజ్ అయింది లేదు అనేది మీకు తెలియాలా కాబట్టి నా మొబైల్ నెంబర్ అయితే మీకు చేంజ్ చేసి చూపెడుతున్నాను. కాబట్టి దాన్ని ముందుగా మీకు చూపిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం అండ్ రైట్ సైడ్లో ఉన్నట్టు 3 డాట్స్ని క్లిక్ చేద్దాం. 3 డాట్స్ క్లిక్ చేసేసి ఈ అకౌంట్స్ అనేది మీకు రండి. అకౌంట్స్ అనేది మీకు వచ్చిన తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీ 2-స్టెప్ వెరిఫికేషన్ చేంజ్ నెంబర్ అనే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ చేంజ్ నెంబర్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఓల్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ నెంబర్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏ నెంబర్ మారాలనుకుంటున్నారో ఆ నెంబర్కి మనం ఇక్కడ న్యూ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ ఉన్నటువంటిది ఓల్డ్ నెంబరు, సెకండ్ ఇచ్చేది న్యూ నెంబరు. ఇప్పుడు నా ఓల్డ్ నెంబర్ ఏదైతుందో నేను ఆ ఓల్డ్ నెంబర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏ నెంబర్కి మారాలనుకుంటున్నా ఆ నెంబర్కి నేను ఇప్పుడు న్యూ నెంబర్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ చేంజ్ చేయాలన్నా కూడా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనకు ఆ మొబైల్ నెంబర్ అనేది లేదా ఆ సిమ్ అనేది ఆ నెంబర్ అనేది ఇప్పుడు మనం చేంజ్ చేసేటువంటి మొబైల్ నెంబర్లో మొబైల్లో కానీ లేదంటే మనకు అవైలబుల్గా ఉండాలి. అంటే అది రన్నింగ్లో ఉండాలి, వేరే సెల్లో ఉన్నా పర్లేదు బట్ అది మనకు అవైలబుల్గా రన్నింగ్లో ఉండాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ అనేది దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నోటిఫై కాంటాక్ట్స్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని కాంటాక్ట్స్ విత్ చార్ట్స్ అని క్లిక్ చేసుకోండి అండ్ డన్ అనండి. అనగానే ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చేసి ఆటోమేటిక్ డిటెక్ట్ అవుతుంది కోడ్ వచ్చేసి. వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు ఎయిర్టెల్కి ఉన్న ఇక్కడ ఒకదాని మాత్రం సిగ్నల్ ఉండడం జరిగింది. సెకండ్ దానికి అంటే 2 నెంబర్కి సిగ్నల్ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకనే అది సిగ్నల్ లేకపోవడం వల్ల ఇప్పుడు మెసేజ్ అనేది డిలే జరుగుతుంది. చూద్దాం, సిగ్నల్ అనేది వస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్ డిటెక్షన్ అనేది జరుగుతుంది. సిగ్నల్ రాగానే అది జరుగుతుంది ఫ్రెండ్స్. చూద్దాం, మనకు ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్కి అయితే మనం మారడం జరుగుతుంది. వచ్చేసింది సిగ్నల్ అయితే. మరి మెసేజ్ అనేది ఆటోమేటిక్ డిటెక్ట్ చేస్తుందా, టైం అయిపోతుంది లేదంటే మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్. మెసేజ్ అయితే వచ్చేసింది లాస్ట్ మూమెంట్లో మనకు అదైతే ఆటోమేటిక్ డిటెక్ట్ అయింది, వెరిఫైయింగ్ కూడా అవుతుంది. ఓకే, వెరిఫై అయిపోయింది. ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ చేంజ్ అయిందా లేదనేది మనం ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేద్దాం. గో టు సెట్టింగ్స్ అండ్ నా ప్రొఫైల్ మీద నేను ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మీకైతే ఒక నెంబర్ అనేది మీకు ఏ నెంబర్ అనేది నేను లాస్ట్ వీడియోస్లో చూపెడతానని చెప్పాను. ఇక్కడ చేంజ్ అయిందా లేదనేది మీరు ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వీడియోలో ఫ్రెండ్స్ మన మొబైల్ నెంబర్ అనేది మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇందులో ఉన్నటువంటిది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.